ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషతంత్రం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో శుక్రకేతువులు కనుక కలిసి ఉన్నట్టయితే ఎటువంటి ఫలితాలు ఇస్తారు అనేది తెలుసుకున్నాము. ఈ కలయిక ప్రత్యేకత ఏమిటి, ఎటువంటి నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది ఈ కలయిక, అలాగే ఎటువంటి పాజిటివ్ రిజల్ట్స్ కూడా ఇస్తుంది అనేది తెలుసుకున్నాము. ప్రధానంగా ఏ గ్రహమైనా కానీ రాహుకేతువులతో సంబంధం కలిగి ఉన్నప్పుడు కొంతవరకు నెగిటివిటీ అనేది ఉంటుంది. శుభగ్రహమైనటువంటి శుక్రుడు, అందులోని వివాహ కారకుడు, లవ్ అఫైర్స్కి కారకుడు, ఎమోషన్స్కి కారకుడు, రిలేషన్షిప్స్కి కారకుడు, కళాత్మక హృదయం ఉన్నటువంటి లక్షణాలకి కారకుడు, ఇటువంటి చాలా మంచి భావాలకి కారకత్వం వహించేటువంటి శుక్రుడు కనుక కేతువుతో కలిసి ఉన్నట్టయితే కొంతవరకు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది జాతకుడు. అయితే ఏ హౌస్లో ఇద్దరు కలిసి ఉన్నారు, శుక్రుడు స్ట్రాంగ్గా ఉన్నాడా లేదా వక్రించి ఉన్నాడా, నీచలో ఉన్నాడా, ఇటువంటి వాటి వలన ఆ ఫలితాల యొక్క స్వభావం అనేది ఆధారపడి ఉంటుంది. అయితే శుక్రుడు యొక్క నైసర్గికమైనటువంటి లక్షణాలు కనుక చూసినట్టయితే శుక్రుడు ఎమోషన్స్ని రూల్ చేసే ప్లానెట్స్, అంటే ఎమోషన్, రిలేషన్షిప్స్, మానవ సంబంధాలు, స్నేహము, ప్రేమ వ్యవహారాలు, అలాగే మ్యారేజ్కి సంబంధించినటువంటి ఫలితాలు ఇవన్నీ ఇచ్చేటువంటి ప్లానెట్. చాలా సాఫ్ట్ ఫీలింగ్స్ని ఉండే కలిగి ఉండేటువంటి ప్లానెట్ వీనస్. శుక్రుడు బలంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎప్పుడూ కూడా స్నేహితులతో సత్సంబంధాలు కలిగి ఉండాలి, అలాగే రిలేషన్షిప్స్ని కాపాడుకోవాలి. అది ఏ రిలేషన్ అయినా కావచ్చు, అది ఫ్రెండ్ కావచ్చు, భార్య లేక భర్త కావచ్చు, లేదా పేరెంట్స్ కావచ్చు, ఎవరైనా సరే రిలేషన్ని కాపాడుకోవాలి, స్నేహానికి ఎక్కువగా విలువ ఇవ్వాలి. ఇటువంటి భావాలను కలిగి ఉన్నటువంటి ప్లానెట్ శుక్రుడు. అలాగే కళాకారులుగా రాణించడానికి శుక్రుడు బలంగా ఉండాలి అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. కళాత్మక హృదయం అనేది ఇస్తాడు శుక్రుడు. అలాగే చాలా సాఫ్ట్ ఫీలింగ్స్, జెంటిల్ ఫీలింగ్స్, మృదువైనటువంటి ప్రవర్తన, మృదువైన వాక్కు ఇవన్నీ కూడా ఇచ్చే ప్లానెట్ శుక్రుడు. ఇటువంటి గ్రహము శుక్రుడు కేతువుతో కలిసి ఉంటాయి. కేతు యొక్క లక్షణాలు చూసినట్టయితే అగ్రెసివ్ ప్లానెట్, ముక్కుసూటుగా ఉండడము, కొంత ఎక్సెంట్రిక్ బిహేవియర్ అంటే అబ్నార్మల్ బిహేవియర్ కలిగి ఉండడము, ఒక్కొక్కసారి ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేస్తే అది అలాగా మాట్లాడుతూనే ఉండి ఎదుటివారికి విసుగు కలిగించడము, ఇటువంటి ఒక ధోరణి ఇచ్చేటువంటి ప్లానెట్ కేతువు. అలాగే ఎక్కువగా వైలెంట్ రియాక్షన్స్, అగ్రెసివ్ రియాక్షన్స్, తనకి ఏదన్నా నచ్చకపోతే చాలా ముక్కుసూటుగా మొహం మీదే యువతల వ్యక్తులు బాధపడే విధంగా చెప్పడము, హార్ష్ స్పీచ్ అంటాం, అంటే కఠినమైనటువంటి వాక్కు ఇవన్నీ కూడా ఇస్తాడు శుక్రుడు. అందరూ ఆలోచించే దానికంటే కూడా కొంత భిన్నంగా ఆలోచించడము, అటువంటి ప్రవర్తన ఉంటుంది కాబట్టి ఆ వ్యక్తి కొంత తెక్కు ఉంది అనేటువంటి ఒక అభిప్రాయం ఉంటుంది చాలామందికి. కాబట్టి కేతు బలంగా ఉన్నటువంటి వ్యక్తులు ముఖ్యంగా లగ్నాన్ని, ఫిఫ్త్ హౌస్ని, ఇటువంటి హౌసెస్ని ఇంపాక్ట్ చేస్తున్నప్పుడు వారి యొక్క ధోరణి కూడా ఆ విధంగా ఉంటుంది. ఏదైనా తనకు నచ్చకపోతే దాన్ని వెంటనే ప్రతిఘటించడము, వైలెంట్గా రియాక్ట్ అవ్వడము, అగ్రెసివ్ నేచర్ ఇవన్నీ కూడా ఇచ్చే ప్లానెట్ కేతువు. ఇటువంటి కేతువు శుక్రుడితో కలిసి ఉన్నప్పుడు ఏ ఇంట్లో కలిసి ఉన్నాడు అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశము. ప్రతి స్థానంలో ఈ కలయిక ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అనేది కొంతవరకు మనం అర్థం చేసుకుందాము. స్వభావాల రీత్యా లగ్నంలో కనుక శుక్రకేతువులు ఉన్నట్టయితే ఇటువంటి వ్యక్తులు చాలా మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తులై ఉంటారు, కానీ చంచలమైనటువంటి స్వభావం ఉంటుంది, త్వరగా కోపం రావడము, తన ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేసేటువంటి ఒక లక్షణం కలిగిన వ్యక్తులుగా ఉంటారు, ఎమోషనల్ పర్సన్స్గా ఉంటారు, ఎక్స్ప్రెసివ్ పర్సన్స్గా ఉంటారు, తమ ఎమోషన్స్ని కూడా ఎక్స్ప్రెస్ చేసేటువంటి లక్షణం కలిగిన వ్యక్తులుగా ఉంటారు. తన ఎమోషన్స్ కనుక దెబ్బతిన్నట్టయితే ఓవర్ రియాక్ట్ అవ్వడము, తీవ్రంగా రియాక్ట్ అవ్వడము, వైలెంట్గా రియాక్ట్ అవ్వడము ఇటువంటి ఫలితాలని ఇచ్చే అవకాశం ఉంటుంది. మనుషులు మంచి వాళ్ళు అయినప్పటికీ కూడా వారి యొక్క ఎమోషన్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయకపోవడం వలన వారికి ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు కొంతవరకు అగ్రెసివ్గా, తీవ్రంగా రియాక్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక సెకండ్ హౌస్లో కనుక శుక్రకేతువులు కలిసి ఉన్నట్టయితే తన వాక్కుతో శత్రువుని కూడా తీసుకుంటారు, మిత్రులను కూడా సంపాదించుకుంటారు. తనకు నచ్చని విషయం ఉంటే మొహం మీద చెప్పడము, తీవ్రమైనటువంటి పదాలతో చెప్పడము ఇటువంటి ఒక ధోరణి ఉంటుంది కాబట్టి వీరికి దగ్గరికి రావాలి, క్లోజ్ అవ్వాలి అంటే కూడా కొంతవరకు ఆలోచించే పరిస్థితి ఉంటుంది అవతల వ్యక్తులకి. అయితే ఫ్యామిలీలో కొంత టెన్షన్ వాతావరణము, ఫ్యామిలీలో ట్రబుల్స్, ఫ్యామిలీలో ఘర్షణ,
భార్యాభర్తల మధ్య కూడా ఇప్పుడు కూడా ఏదో ఒక విధమైనటువంటి డిస్టర్బెన్సు, అలాగే భార్యాభర్తల మధ్య డిస్టర్బెన్స్ కంటే కూడా అత్తమామలతో, బ్రదర్ ఇన్ లా, సిస్టర్ ఇన్ లా వీళ్ళతో ఎక్కువగా సమస్యలు ఇవన్నీ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది శుక్రుడు కనుక కేతువుతో కలిసి ఉన్నట్టయితే. అయితే శుక్రుడు కేతువుతో కలిసి ఉండి బలంగా సెకండ్ హౌస్లో కనుక ఉన్నట్టయితే ధనయోగాన్ని కూడా ఇస్తుంది ఆ కాంబినేషన్. అయితే కేతువు యొక్క సంపర్కం వలన ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేసేటువంటి నేచర్ కూడా ఉంటుంది ఆ జాతకులకు ఇటువంటి కాంబినేషన్ సెకండ్ హౌస్లో ఉన్నప్పుడు. ఇక శుక్రకేతువులు థర్డ్ హౌస్లో కనుక కలిసి ఉన్నట్టయితే ఇది బిజినెస్లో గ్రో అవ్వడానికి, సొంతంగా బిజినెస్ పెట్టి రాణించడానికి చాలా మంచి కాంబినేషన్. ఎందుకంటే ఉపచయ స్థానంలో పాపగ్రహమైనటువంటి కేతు ఉండడం అనేది చాలా మంచి ప్లేస్మెంట్ అది. అలాగే శుక్రుడు కూడా లగ్జూరియస్ లైఫ్ని, సోషల్ స్టేటస్ని కోరుకునేటువంటి వ్యక్తి కాబట్టి, అటువంటి గ్రహం కాబట్టి ఈ రెండింటి కలయిక థర్డ్ హౌస్లో సొసైటీలో ఒక స్థానాన్ని సంపాదించుకోవాలి, తను ఒక సెలబ్రిటీగా ఉండాలి, లేదా ఒక విఐపీలా ఉండాలి అనేటువంటి తపన వారికి ఎక్కువగా ఉంటుంది. శుక్రుడు కేతువు స్ట్రాంగ్ అండ్ పాజిటివ్గా కనుకున్నట్టయితే అటువంటి ప్రయత్నాలు వారికి సత్ఫలితాలను కూడా ఇస్తాయి. అయితే కొంత నెగిటివ్గా కనుకున్నట్టయితే, ఉదాహరణకి శుక్రుడు వక్రించి ఉన్నాడు లేదా నీచలో ఉన్నాడు కేతువుతో కనుక కలిసి ఉన్నట్టయితే, ఎక్కువగా వృత్తి వ్యాపారాల్లో ఆటుపోట్లు, అప్స్ అండ్ డౌన్స్, అనూహ్యమైనటువంటి సంఘటన జరిగి తీవ్ర నష్టం కలగడము, ఇటువంటివి ఎక్కువగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. సోదరులతో కూడా ఇప్పుడు కూడా ఘర్షణ వైఖరి, ప్రేమానురాగాలు ఉన్నప్పటికీ కూడా చిన్న విషయాన్ని కూడా ఎక్కువగా ఆర్గ్యుమెంట్స్ చేసి విసుగు తెప్పించడము, ఇటువంటి ఒక ధోరణి అనేది ఉంటుంది. ఇక ఫోర్త్ హౌస్లో శుక్రకేతువులు కనుక ఉన్నట్టయితే, శుక్రుడు స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఇది మంచి కంఫర్ట్స్ని, ఎక్స్క్యూజెస్ లైఫ్ని ఇస్తుంది. అలా కానప్పుడు చాలా సందర్భాల్లో ఎడ్యుకేషన్లో బ్రేక్స్, చిన్నతనంలో ఎడ్యుకేషన్లో ఎక్కువ బ్రేక్స్ రావడం వల్ల తను ఏదైతే ఎంతవరకు అయితే చదవాలనుకుంటాడో ఆ స్థాయిలో అతను చదవలేకపోవడము, ఆ విధంగా కొంతవరకు డిప్రెసివ్ ఫీలింగ్స్ అనేవి ఉంటాయి. తల్లితో కూడా ఎక్కువగా ఆర్గ్యుమెంట్స్ చేస్తూ కొంతవరకు రిలేషన్స్ దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. స్వగృహం అనేది లేట్ అవుతుంది వారికి. డొమెస్టిక్ పీస్ అనేది తక్కువగా ఉంటుంది. వివాహం అయిన తర్వాత కూడా ఇంట్లో ఏదో ఒక సమస్యలతో కొంతవరకు అశాంతి వాతావరణం అనేది ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక ఫిఫ్త్ హౌస్లో శుక్రకేతువులు కలిసి ఉన్నట్టయితే ఇది మంత్రసాధనకి, మంత్రసిద్ధికి చాలా మంచి కాంబినేషన్. అయితే స్పెక్యులేషన్స్, గ్యాంబ్లింగ్, లాటరీ ఇలాంటి వాటికి చాలా ప్రతికూలమైనటువంటి కాంబినేషన్గా చూడాల్సి ఉంటుంది. అలాగే ఫిఫ్త్ హౌస్ అనేది క్రియేటివ్ ఫీల్డ్ సూచించే హౌస్ కాబట్టి, క్రియేటివిటీ, లవ్ అఫేర్స్ వీటిని సూచిస్తుంది కాబట్టి ఎక్కువగా లవ్ ఫెయిల్యూర్స్ అనేది జరగడానికి అవకాశం ఉంటుంది ఈ కలయిక ఫిఫ్త్ హౌస్లో ఉన్నప్పుడు. అయితే క్రియేటివ్ ఫీల్డ్స్లో రాణించడానికి, మోడర్న్ అడ్వాన్స్డ్ టెక్నాలజీలో తనకుంటూ గుర్తింపుని తెచ్చుకోవడానికి ఈ కాంబినేషన్ అనేది హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే కేతువు కూడా ఇటువంటి వాటిని ప్రోత్సహించేటువంటి ప్లానెట్, శుక్రుడు కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఇష్టపడేటువంటి ప్లానెట్ కాబట్టి ఈ కలయిక ఫిఫ్త్ హౌస్లో ఆ విధమైనటువంటి కెరియర్లో రాణించడానికి కూడా సహాయపడేటువంటి ప్లేస్మెంట్గా మనం చెప్పుకోవచ్చు. ఇక సిక్స్త్ హౌస్లో శుక్రకేతువుల కలయిక అనుకున్నట్టయితే, కేతువు కలయిక సిక్స్త్ హౌస్లో మంచిదైనప్పటికీ కూడా శుక్రుడితో కలిసి కేతువు ఉన్నప్పుడు కొంతవరకు రుణాలు ఎక్కువగా చేయాల్సి రావడము, దుబారా ఖర్చులు ఎక్కువగా చేయడము, అలాగే ఎడిక్షన్స్కి, వ్యసనాలకి డబ్బు ఎక్కువగా ఖర్చు పెట్టి అప్పులు చేయాల్సి రావడము, ఇటువంటి సమస్యలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే అనారోగ్య సమస్యలు కూడా, వారి యొక్క లైఫ్ స్టైల్లో బ్యాడ్ హ్యాబిట్స్ వలన అనారోగ్య సమస్యను కొని తెచ్చుకుంటూ ఉండడం, అంటే డ్రింకింగ్ హ్యాబిట్, స్మోకింగ్, వీటి వల్ల అనారోగ్య సమస్యలు ఇవి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. డ్రగ్ అడిక్షన్స్ కూడా అవకాశం కల్పిస్తుంది ఈ కాంబినేషన్ సిక్స్త్ హౌస్లో ఉన్నట్టయితే. సెవెంత్ హౌస్లో శుక్రకేతువుల కాంబినేషన్ అనేది మ్యారేజ్లో తీవ్రమైనటువంటి సమస్యలను కలిగించేటువంటి ఒక ప్లేస్మెంట్ అండ్ కాంబినేషన్గా మనం చూడాల్సి ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఎప్పుడూ కూడా ఒక ఘర్షణ వైఖరి, అందులోనూ మగవారి విషయంలో ఎక్స్ట్రా మ్యారేజ్ అఫేర్స్ ఎక్కువగా ఉండడము, లవ్ అఫేర్స్ ఫెయిల్ అవుతూ ఉండడము, మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఎప్పుడూ కూడా ఏదో ఒక అఫైర్లోకి ఇన్వాల్వ్ అయ్యి అది బ్రేక్ అయ్యి మనశ్శాంతిని కోల్పోవడం, మళ్ళీ ఇంకొక అఫేర్లోకి ఎంటర్ అవ్వడం, ఇటువంటి ఒక ధోరణి వల్ల చికాకు ఎక్కువగా ఉంటుంది వారి యొక్క మ్యారీడ్ లైఫ్లో. ఈ విధంగా శుక్రకేతులు కలిగి సెవెంత్ హౌస్లో మాత్రం కొంతవరకు ప్రతికూల ఫలితాలను ఎక్కువగా ఇచ్చేటువంటి కాంబినేషన్ అండ్ ప్లేస్మెంట్ ఇది. ఇక ఎయిత్ హౌస్లో కనుక శుక్రకేతువులు ఉన్నట్టయితే పిత్రార్జితం తనకి రావడంలో సమస్యలు, కోర్టు చిక్కులు, పోలీస్ కేసులు, అదేవిధంగా వారసత్వంగా రావాల్సినటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది తన దాకా రావడానికి ఎన్నో అడ్డంకులను క్రాస్ చేయాల్సి రావడము, కోర్టు కేసుల్లో అది ఉండిపోయి కోర్టు చుట్టూ తిరగాల్సి రావడము, దీనివల్ల ఎక్కువగా విసుగు, ధనం వ్యయం అవ్వడము, ఇటువంటి సమస్యలు ఎక్కువగా ఇస్తుంది. అలాగే అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్స్, అంటే చాలా సడన్గా యాక్సిడెంట్స్ జరుగుతూ ఉండడము, అనూహ్యమైనటువంటి అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఉండడము,
ఇలాంటివి కూడా ఇస్తుంది ఈ కాంబినేషన్ ఎయిత్ హౌస్లో కనుక ఉన్నట్టయితే. అయితే మంత్ర సాధనకి మంత్రసిద్ధికి ఈ కాంబినేషన్ చాలా మంచిది. ఆస్ట్రాలజీలో నాలెడ్జ్ కూడా ఎయిత్ హౌస్లో శుక్రకేతువుల కాంబినేషన్ హెల్ప్ చేస్తుంది. ఫిఫ్త్ హౌస్లో ఎయిత్ హౌస్లో శుక్రకేతువుల కాంబినేషన్ జ్యోతిష్యంలో రాణించడానికి హెల్ప్ చేసేటువంటి కాంబినేషన్ ఇది. ఇక నైన్త్ హౌస్లో శుక్రకేతువులు కనుకున్నట్టయితే, శుక్రుడు నైన్త్ హౌస్లో స్ట్రాంగ్గా ఉండి కేతువుతో కనుక్కున్నట్టయితే తనకంటే ధనవంతురాలైనటువంటి స్పౌజ్ రావడం, అది భార్య కావచ్చు భర్త కావచ్చు, అయితే విదేశాల్లో రాణించడానికి హెల్ప్ చేస్తుంది కాంబినేషన్. విదేశాల్లో సెటిల్ అవ్వడానికి, అక్కడ కెరియర్లో ప్రాస్పెక్ట్స్ ఇవ్వడానికి సహాయపడుతుంది ఈ కాంబినేషన్ ప్లేస్మెంట్ నైన్త్ హౌస్లో. తండ్రితో కొంతవరకు మనస్పర్ధలు ఉండే అవకాశం ఉంటుంది, కానీ తండ్రి తనకు ఒక రోల్ మోడల్గా ఉంటూ జీవితంలో ఎదగడానికి హెల్ప్ చేసేటువంటి వ్యక్తులుగా ఉంటారు. అటువంటి వ్యక్తిగా ఉంటాడు వారి యొక్క తండ్రి. ఇక టెన్త్ హౌస్లో శుక్రకేతువుల కాంబినేషన్ అనేది కెరియర్లో ఎక్కువగా అప్స్ అండ్ డౌన్స్, పై అధికారులతో సమస్యలు, ఉద్యోగంలో నిలకడ లేకపోవడము, ఎప్పుడు కూడా తరచూ ఉద్యోగాలు మారుతూ ఉండడము, దానివల్ల ఎక్కువ నిరాశ నిస్పృహలకు లోనవుతూ ఉండడము, తెగింపు అనేది లేకుండా ప్రతి ఉద్యోగంలో వెళ్ళి ఏదో ఒక సమస్యను కొని తెచ్చుకుని అందులోంచి బయటికి రావాల్సి రావడం, ఇటువంటి రిజల్ట్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అయితే శుక్రుడు ఉదాహరణకి మాలవియోగంలో టెన్త్ హౌస్లో ఉండడం, ఇటువంటి కాంబినేషన్లో శుక్రుడు ఉన్నప్పుడు వారి యొక్క కెరీర్లో చాలా హైట్స్కి రీచ్ అవుతారు. లెవెంత్ హౌస్లో శుక్రకేతువులు కనుక కలిసి ఉన్నట్టయితే, శుక్రుడు పాజిటివ్గా కనుక ఉన్నట్టయితే సోషల్ స్టేటస్ బాగుంటుంది, అలాగే తన మేలుకునే కోరుకునేటువంటి స్నేహితులు ఎక్కువగా ఉంటారు, విఐపీ స్టేటస్ అనేది ఉంటుంది సొసైటీలో, బిజినెస్లో రాణిస్తారు, మల్టిపుల్ బిజినెస్ ఉండేటువంటి బిజినెసెస్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. నెగిటివ్ సైడ్ కనుక చూసినట్టయితే లవ్ ఫెయిల్యూర్స్, ఆయన మల్టిపుల్ అఫైర్స్లోకి ఎంటర్ అవుతూ ఉండడము, దీనివల్ల మనశ్శాంతి డబ్బు కోల్పోతూ ఉండడము, అయితే బిజినెస్లో కూడా అనూహ్యమైనటువంటి నష్టాన్ని చవిచూడటము, అన్ఎక్స్పెక్టెడ్ లాసెస్ని వారు ఫేస్ చేయాల్సి రావడము, ఇటువంటి ప్రతికూలమైనటువంటి తీవ్ర ఫలితాలను కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది శుక్రకేతువులు కలిసి లెవెంత్ హౌస్లో కనుక ఉన్నట్టయితే. ఇంకా ట్వెల్త్ హౌస్లో కనుక శుక్రుడు కేతుతో కలిసి ఉన్నట్టయితే వ్యసనాలకు ఎక్కువగా లోనవడము, అందులోనూ స్త్రీ వ్యసనం ఎక్కువగా ఉండడం మగవారి విషయంలో, దానివల్ల ఎక్కువగా ధనం ఖర్చు అవడము, వారి యొక్క మ్యారేజ్లో కూడా దీనివల్ల ఎక్కువగా ఫ్రిక్షన్ అనేది డెవలప్ అవడము, ఇటువంటి రిజల్ట్స్ ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఈ కలయిక ట్వెల్త్ హౌస్లో ఉన్నప్పుడు విదేశీ సంబంధమైనటువంటి వ్యాపారాలకి, విదేశాల్లో ఉద్యోగం చేయడానికి, విదేశాల్లో స్థిరపడడానికి సహాయపడేటువంటి కాంబినేషన్ ప్లేస్మెంట్గా మనం చూడొచ్చు. అయినా కానీ చాలా మటుకు వారి యొక్క మారల్ క్యారెక్టర్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది ఈ ప్లేస్మెంట్ ట్వెల్త్ హౌస్లో, ముఖ్యంగా స్త్రీల పట్ల వారి యొక్క ప్రవర్తన కావచ్చు, వారి యొక్క నీతి నియమాలు కావచ్చు, అవి కొంత వీక్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకమైనటువంటి సమస్యలు అనేవి ఆ రంగంలో ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అయితే శుక్రకేతువులు కలిసి ఉన్నప్పుడు శుక్రుడు స్ట్రాంగ్గా ఉండడం అనేది చాలా ముఖ్యము. ఉచ్చలో ఉండడం కావచ్చు, స్వక్షేత్రంలో ఉండడము, ఇటువంటి స్థానాల్లో కనుక శుక్రుడు ఉన్నట్టయితే బలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. కేతువు యొక్క దుష్ప్రభావాలను కొంతవరకు తట్టుకునేటువంటి బలం ఉంటుంది శుక్రుడు కనుక బలంగా ఉన్నట్టయితే. అలా కాకుండా శుక్రుడు కూడా వీక్గా ఉండి కేతుతో కలిసి ఉన్నట్టయితే ఇందాక చెప్పినట్టుగా చాలా రకాలైనటువంటి సమస్యలను ఇస్తాడు. వారికి జీవితంలో ఎక్కువగా సమస్యలే వారు ఫేస్ అవుతూ ఉంటారు, పర్సనల్ లైఫ్లో కావచ్చు, కెరియర్లో కావచ్చు, ఎమోషనల్ ప్రాబ్లమ్స్, ఎమోషనల్ డిస్టర్బెన్సెస్, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్, వీటి వల్ల ఎప్పుడూ కూడా వారు సతమతమవుతూ ఉంటారు. దీనివల్ల మనశ్శాంతిని కోల్పోవడము, మానసికంగా కృంగిపోవడము, ఇటువంటి రిజల్ట్స్ కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి శుక్రకేతువులు కనుక కలిసి ఉన్నట్టయితే ఎంతవరకు పాజిటివ్గా ఉంటుంది కాంబినేషన్ లేదా నెగిటివ్గా ఉంటుంది అని కొంతవరకు అనాలిసిస్ చేసి, శుక్రమహాదశ ముఖ్యంగా నడుస్తూ ఉన్నట్టయితే 20 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి శుక్రుడికి రెమెడీస్ చేసుకోవడం, అలాగే కేతు మహాదశ నడుస్తున్నప్పుడు కూడా కొంత కేతువుకి రెమెడీస్ చేసుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.